చచ్చిపోయి నీకు బాబండి ఎంకి లేదు బొంకి లేదు టెంకి మీద కొట్టి లాగండి అతనికి ఇక్కడికి
तागबोत व्यधल तो इदे गोड़ इगो ये 100 रूपये इच्छा पंपे पापन चालगा नवि डबिस्टा ना कावास प्राणा की प्राणरा इंटी आ मनि यानी जन्म यायरा अंटी आ भगवंतड़े उन्ना अरे गंगा पाप ने डेटे इनको डबल आ ती की अंत्यक्रिय जरूरी कुछ तगट ना मुसलमान इंत कदा तन तागोते वेदव तागूच इंटीद पड़ी कार कुतर कुछ तन गेमारा सीते तागरा वाड़ अला कादे ना पट पगल तागेरा काल वेरे उपलब्धरा सीते की रूल नीमे के पड़ी पड़ता कन्न तंड्री के पेटावा ना इदेवटो तेसा ज्ञापक चच्चे सुखपड़ इला अंटे ना कन्न तल्ली रोज नेसा कस्तूरी सन्मार्गों में पेटमान भगवंत रोजु प्रार्थ्च आये चेत यह जन्म मंच पे चाल नी तल्ली रुण तीर्चकटे पितृवाक्य परपाल आना श्रीरामचंद्रुड़ अड़ो ब्रतिका मतृवाक्य परपाल नी सुपुत्र दिखमाल कुंप पड़ना मै डियर फादर यू कांट स्टॉप मी अम्मा गोल गोपनवे पसंद अड्डा केकल चूसावना मनुष्य को भगवंत को तपले నువ్వు చేసిన పాపాలకి నీ కూతురు శిక్షను పొందింది టిక్ ఫర్ దట్ నో నోరు మీరా సన్నాసి రేయ్ సింగయ్య కొండయ్య సుబ్బయ్య ఎవరా అక్కడ గోవుల గోపన్నట ఎక్కడున్నా సరే వెతికి పట్టుకోండి కాళ్ళు చేతులు కట్టేసి లాక్కురండి రాకపోతే నరికి ఆటలు పారేయండి ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను అలాగే రేయ్ ఎక్కడికి రా వెళ్తున్నా నా ఇష్టం వచ్చిన చోటికి కస్తూరీ ఎందుకురా నన్న ఇంత కష్టపెడుతున్నావు కన్న తండ్రి మనసు ఎందుకురా ఇలా క్షోభ పెడుతున్నావు ఇదంతా ఎవరి కోసందా మీ కోసం కాదు నేను చచ్చిన తర్వాత యాస్తంత మీకే కదరా నాన్న ఈ పాపం సమతో నన్ను కూడా ఎందుకు నాశనం చేయాలని చూస్తా నీ యాస్తికి నీకు దన్నం ఏయ్ కన్న కొడుకుని ఇంతకాలం నిన్ను సహించి ఊరుకుంటున్నాను నీకు బుద్ధి ఎప్పటికొస్తుందో ఏమటో అదే నా బాధ బుద్ధి ఎప్పటికొస్తుందో ఏమటో అదయ్యా ఎందుకనయ్యా నాన్న రక్తమానం అనే ఎదుస్తా అవును ఏడేం కరం తప్పే కానీ తండ్రి నరకంలో దిగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం కూడా తప్పేగా పైగా పునాది నరకం నుంచి తప్పించడానికి పుత్రుడు పుట్టాడు చాలే నీ వేదాంతం నాన్న పక్కనే ముక్కు మీద కోపం చెప్పు నిన్ను బయటికి గెంటేస్తాడని మధ్య నేను బాధ పెట్టుకున్నాను గెంటతే గెంటనే నేను కదులుతాగా చూడు తల్లై నీకు ఆనందంగా పెళ్లి కావాలి పరమానందంగా కాపురం చేయాలి బ్రహ్మానందంగా నాలుగు బుద్ధి రావాలి అప్పుడు చిదానందంగా మనకు మనమే ఇంట్లోకి బయటికి పోవాలి पुण्य वो संपे पैगा बंगारा नी को लाख यादव नायाल साहु बतको ने पापकाल कोसमेंट
పోతారా నాలుగు ఇప్పుడు నిప్పట్టేద్దాం మధ్యలో మరి హడే సత్తా అమ్మా సవారం ఉందని రక్షిస్తుంది మణిపూర్ సార్
ఇందాకొచ్చి కాఫీ తాగనే లేదు కదా. చెప్పండి. బాగానే ఉంది నీ వరుస. అయినా డిగ్రీ తెచ్చుకున్న తర్వాత ఇంకా ఎందుకు నాయన ఈ చదువులు? అమ్మా రేడర్ అంటే ఏమనుకున్నావు? ప్రాక్టీస్ చేస్తున్నంత కాలం అన్ని పుస్తకాలు క్షుణ్ణంగా కరగేయవలసింది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని భవ సన్యాస కేసు అంటారు. 20 సంవత్సరాల తర్వాత కూడా సాక్ష్యం దొరికిందని కేసంతా మళ్ళీ తిరగదోడారు. ఎంత తమాషాకి తిరుగుతున్నావు? నాకెందుకు నాయన ఈ కేసులు? లేడర్ నరసింహ గారి దగ్గర చూపించు. నీ బడా ఎంత? మీ నాన్నగారితో కలిసి వ్యాపారం చేశారే నాగరాజు గారు, ఆయన కూడా ఆ ఊర్లోనే ఉన్నారు. వారు కూడా మనకు కావలసిన వారే. అప్పుడప్పుడు వెళ్ళి కలుసుకో. తప్పకుండా కలుసుకుంటా. క్షేమంగా వెళ్ళి లాభంగా రానాయన. శేఖర్ ఆరోగ్య జాగ్రత్త. ఉత్తరాలు రాస్తున్నాయని ఇప్పుడే శేఖర్ మగ రేడర్ చూపులకి పీటగా దగ్గర చేరడానికి ఏమైతేనే అంతా గోవిందా. వస్తానమ్మా. ఏం పర్వాలేదమ్మా, మన శకునం అయిపోయిన ప్రతి వారికి బాజా భజంతులతో పెళ్లి అయిపోతుంది చూస్తారుగా. ఏమండి అదే రేడర్ నరసింహంగారు ఇదేనా అండి? ఇదే. మీరెవరు? నేనా అండి? నేను నేనేనండి. నానా నానా మీకోసం ఎవరు వచ్చారు? ఎవరు? అరే సరాసరి ఇతను వచ్చాయి. ఇది వారు నక్షత్రం అన్ని ఫస్ట్ గా ఉన్నాయి. అక్కడ కడుపునే ఉడితో లోపల పెట్టుకోయా అల్లుడు? అల్లుడు ఇంకెవరు? నువ్వే? నేనా? నేను మీ అల్లుడి కాదండి. అబ్బో మాట పట్టింపు చాలా ఉంది. అబ్జెక్షన్ సస్టై అల్లుడని కాబోతున్న అల్లుడివి. అయ్యరా మా అబ్బాయి ఇంకా ఇంట్లో కాలు పెట్టలేదు, అప్పుడే మొదలు పెట్టారా మీ అబ్జెక్షన్ లో అప్పడాలను? రానయ్యండి. అది కాదండి, మిమ్మల్ని కలుసుకుందామని వచ్చాను. మీరే నన్ను కాపాడాలి, మీరే నన్ను రక్షించాలి. ఎలా ఉంది అబ్బాయి? చాలా లక్షణంగా ఉన్నాడు. పెద్దకంటే ఎంత భక్తో. లేనాయనా, నీ ముచ్చట్లేదండి చూస్తాగా. ముచ్చట కాదండి, నాదో చిన్న కేసు. చిన్న కేసు లేదు, పెద్ద కేసు లేదు. ఉన్న కేసులన్నీ రేపటి నీకు అప్పచెప్పేస్తాను. అదిగో ఫైళ్లు, 6 ఎత్తులు ఉన్నాయి. కాసేపు ఆ కేసు కూడా మర్చిపోండి. మర్చిపోతే ఎలాగమ్మా? నేను ఆ కేసు కోసమే మీ ఇంటికి వచ్చింది. విన్నావా? పైకి వచ్చే ప్లేయర్ సెన్సేపు కేసుల మీదే ఉంటుంది. చూడు అల్లుడు. అయ్యో మళ్ళీ అల్లుడు అంటున్నారు. మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు సార్. ముందు కాస్త నా కేసు విషయం చూడండి. అది లీగల్ పాయింట్ విడిచిపెట్టంటావు. అలాగే కానీ చూడు బాబు, ప్రయాణంలో అలసిపోయి ఉంటావు, లోపలికి వెళ్ళి దండిగా మోచేసి నిండుగా నిద్రపు. నేను కోర్టుకు వెళ్ళొస్తాను. ఏమిటే నువ్వు వస్తావా కోర్టుకి? పెళ్ళించవరే, వాళ్ళమ్మతో ఖచ్చితంగా చెప్పేసి వచ్చాను. అబ్బాయిని నా దగ్గరే అట్టు పెట్టుకుంటానని. మరి ఎందుకు తేలదో ఏమో, మరి నేను బజార్ నుంచి కదా పెడుతున్నాను. అబ్బాయి కావాల్సిన రెడీమేడ్ దుస్తులని తీసుకొస్తా. ఇల్లు మా అబ్బాయి భోజనం చూడు. చూడు బాబు, ఇది నీళ్ళు అనుకో, ఏమి ముఖమాట పడవు. నేను అలా కోర్టుకు వెళ్ళొస్తాను. అమ్మాయి రాదా? ఏమ్మా డైరెక్ట్ లో వెళ్ళి గేదె పాలు తీసురమ్మా. అలాగేనమ్మా. అయ్యో ఇందాక నుంచి నిలబడే ఉన్నావు నాయన, కూర్చో. మన మొహమాట లేదు కూర్చో. చూడైనా నీకు గేదె పాలు ఇష్టమా ఆవు పాలు ఇష్టమా? గేదె పాలు అంటేనే ఇష్టం. అలాగా అచ్చు నా పోలికే. 7 కొండలవాడ, ఈసారి నీకు తప్పకుండా 7 కొబ్బరి కలుపుతాను. నా మనసులో ఎలాంటి అల్లుడు కావాలని కోరుకున్నాను అలాంటి అల్లుడే చూపించావు. బాబు చూడు, మన ఇంట్లో 4 ఆవులు 1 గేదె ఉన్నాయి. అలాగా ఎన్ని పళ్ళు వచ్చాయండి ఆవులకి? ఎన్ని పళ్ళు వచ్చాయో అవన్నీ నాకు ఏం తెలుస్తాయి నాయన? పర్వాలేదండి, అదంతా నాకు తెలుసు. వాటి కూడా నిజంగా ఎంత ప్రమాదం తప్పిందమ్మా. సమయానికి దేవుళ్ళ వచ్చి ఇక నుంచి మీ అమ్మాయి భారం అంతా నాదే అని చెప్పినట్టు బిడ్డ ప్రాణాలు కాపాడావు. మంచి ముహూర్తం చూసి కాళ్ళు కడిగి నిరుణం తెచ్చుకుంటాను నాయన. ఏమిటమ్మా అప్పుడే? అవునమ్మా, ఈ రోజుల్లో ఎమ్మెల్యేలు బియ్యలు పెసైన వాళ్ళల్లో ఇంత ధైర్యంగా నిలబడే వాళ్ళు లేరు చూపించు. గట్టిగా ఆవు అంబా నడిస్తే చాలా ఆ రోజులు మంతాలు పడి లేవరు. అలాంటిది ఎంత అదృష్టం చేసుకుంటే దొరుకుతాడమ్మా ఇలాంటి అల్లుడు. అబ్బా ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనమైనా పెట్టకుండా ఏమిటమ్మా నీ పురాణం? గడుగ్గాయి చూసావా బాబు, మనసులో ఇష్టమే పైకి మాత్రమే రుసరుసలు. ఇప్పటి కాల పిల్లలకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. నువ్వు కూడా బాబు వేరండి కదా. నెమ్మదిగా పొంచేనాయన, ప్రయాణంలో అలసిపోయావో ఏమిటను?
అయ్యో మీరు విసురుతున్నారు ఏంటండి? కావాల్సిన వాడు గనక నువ్వు మాట్లాడరు భోంచేనాయనా? మీ అమ్మగారు కులసగా ఉన్నారా? అసలు ఏంది? అవునులే పాపం, ఎక్కడ కులస ఉంటుంది? మీ నాన్నగారు పోయిన తర్వాత ఆ మహా ఇల్లాలు ఎంత కష్టపడింది, ఎంత శ్రమ పడింది. మీ నాన్నగారు కూడా చాలా పెద్ద మనిషి. అదిగో చూసావా అప్పుడే కలుసుకుంటున్నారు. మా వారి సంగతి మీకెలా తెలుసండి? చాలేవయ్యా, నేను క్లియర్ గారి భార్యని కదయ్యా. ఈ జిల్లాలో ఉండే వాళ్ళ అందరి జాతకాలు నాకు తెలుసు. ఆయన భార్య ఇంకా మంచిది, సాక్షాత్తు అన్నపూర్ణమ్మ తల్లి. కేసులకు వచ్చిన పార్టీల్ని, చూడ్డానికి వచ్చిన చుట్టాన్ని ఇంతల్లుల్లా మెప్పుతుంది. అదేమిటినైనా అలా ఉండిపోయావు. బొచ్చు బొచ్చు, మరీ మామట పుల్ల ఉన్నాడే. అమ్మాయి రాదా చూడు, ఒక పది లడ్డూ తీసుకొచ్చి రెండు రావు. ఏమిటమ్మా వేయడానికి నువ్వు మాట పడతావు? అమ్మా లేదు బొమ్మ లేదు, మాట్లాడక తిను, తినమంటుంటే తిను. ఇంకోటి ఎంత బాగుంది ఇల్లు, రాజభవనం ఉంది, రాజభవనం అయితే ఇంత ఎంత మర్యాద, ఏం మర్యాద, ఏ భోజనం. గ్యాస్ లైట్ లాగా మెచ్చిపోతుంది ఖరీదంతో అన్న బహుశా ఇది. కస్తూరి గారు చెప్పినట్టు లేట గారి భార్య నిజంగా అన్నపూర్ణమ్మ తల్లి, పుణ్యాత్పురాలు. అందుకే ఇంట్లో వాళ్ళ అమ్మాయి రాదా? నేనంటే భలే ఇష్టం అనుకుంటా. మా అమ్మాయి దొంగ సూపులు, దొంగ నవ్వులు, మనం కనిపెట్టేదనుకుంది కాబోలు. మరంటే ఎవరనుకుందో. అవును, ఈ ప్లేటర్ గారు ఆయన భార్య నన్ను అల్లుడు అల్లుడు అంటారేంటి? నిజంగా అల్లుడు చేసేస్తారేంటి కొంపదీసి? అవునులే, డబ్బున్నోళ్ళు ఏమైనా చేసేస్తారు. నిజంగా అల్లుడిని చేసేస్తేనా? ఇక చూసుకోనా సావి రంగా. Amen.
సింగర్ లిమిట్ తెలుసా లేడర్ నరసింహం గారిలా yes సార్ లేడర్ నరసింహం గారింటికా రండి సార్ నేను ఎక్కడికి వెళ్తున్నాను రండి సార్
ఏమట్రా ఆ రోజు మన అమ్మాయి గారిని అవమానం చేసి పారిపోయాడు చూడండి గోవులు గోపన్న పెట్టండి ఆ రోజు మాకు దొరకకుండా పారిపోయి పిలక్కత్త నుంచి ఓటం మార్చి సూటు బూటు వేసి పెద్ద దొరగారమ్మ మొగుడల్ని తయారై ఇయ్యాల రైలు దిగాడండి ఎంత పెద్ద స్టైల్ గా ప్లేడర్ నరసింహం గారి ఎక్కడా అని అడిగాడు ఇక్కడే ఆయన సల్లగా మస్కా కొట్టి తీసుకొచ్చాను మంచి పని చేశారా రే వాడి ముఖం వాడు మర్చిపోయేలాగా తుక్కు కింద చిత్తగొట్టి నడివట్టు మీద మారండి తర్వాత సంగతి నేను చూసుకుంటాను అలాగే బాస్ అదేంటి సార్ సావకాశంగా కూర్చోండి అవండి అసలు ఇది ప్లేడర్ గారు లేనా ఏ అయినా కావాలండి మేమేం పనికిరాం ఈ చేతి మీదుగా నీలాంటి రకాలు చాలా వెళ్ళాయి ప్లేడర్ గారింటికి వెళ్తావు పెళ్ళు ఎప్పుడు వస్తావా అని నీకోసం ఎదురు చూస్తున్నాడు పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడు వెళ్ళవయా గారింటికి వెళ్ళినా వాడి తల్లో జేజమ్మ దగ్గరికి వెళ్ళినా ఈ చైర్మన్ నాగరాజుని ఏం చేయలేవు తెలుసా మళ్ళీ కనిపించావా నిన్ను మట్టిలో కనిపిస్తాను జాగ్రత్త ఈ ఊళ్ళో మీకు చైర్మన్ కి ఏమైనా పోట్లాట్లు ఉన్నాయా ఏం బాబు ఎందుకు ఏమో మరి మీ పేరు చెప్పగా నన్ను ఇంటికి లాక్కెళ్ళి రౌడీ చేత కొట్టించాడు మా కాబో ఎల్లుడికి ఇంత అవమానమా ఏమండి అలా తెల్లపని చుట్టారండి ముందెళ్ళో నాగరాజ మోహన్ ఒక కేసు భారించండి ఆలోచించే ముందు మన పక్షం చెప్పే సాక్షి కావాలి ఏడిచినట్టుంది చెప్పే వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి వాళ్ళ ఎదురుగుండా తను తాకండి తన్నేవాడు ఎవడైనా అయినా ఈ మాత్రం కేసు కూడా గెలిపించకపోతే మీకు నల్లకోట ఎందుకు కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకు బాబు నువ్వు ప్లేడర్ వేగా అయితే నువ్వే ముందు కేసు పడే కావాలంటే నేను ఇతరెవరు అచ్చన్న అలాగే ఉన్నాడే ఒకవేళ నన్నే ఈయన అనుకుని అల్లుడిని పిలుస్తున్నారేమో లక్ష్మి నువ్వు ఊరుకో ఆ నాగరాజుకు తగిన గుణపాఠం చెప్పే పుట్టి నాది సరేనా బాబు దెబ్బలు బాగా తగినట్టున్నాయే తగిలినట్టే అనుమానంగా ఉందండి ఉండునైనా ముందు వేడి మీద కాపురం పెట్టాం అదే వద్దండి ఇక రావలేదు ఆవిడ మానంటే సుప్రీం కోర్టు జడ్జిమెంట్ లేదు సార్ సార్ ఎవరయ్యా నువ్వు అచ్చన్న అలాగే ఉన్నావే నా పేరు గోపన్ సార్ ఆవుల్ని గేదెల్ని కాసుకునేవాడి నాకు చిన్న కేసు పని ఉండి ప్రేడగారి దగ్గరికి వచ్చాను సార్ వచ్చి రావడంతో అల్లుడన్నా సార్ అల్లుడని భోజనం పెట్టారు భోజనం పెట్టి పాలిచ్చాను పాలిచ్చి పరుపు మీద పడుకోబెట్టారు కాదంటే తగిలేస్తారేమో అని గుప్చిప్పుడు పడుకున్నాను సార్ ఏ మాట కామటే సార్ ఈ ఇంట్లంతా చాలా మంచాలి సార్ దేవుళ్ళు అంటాడు అయితే ఈ ఇంట్లో వాళ్ళందరూ నీకు బాగా నచ్చారన్నమాట కొత్తలను చూసినట్టు చూసుకుంటుంటే ఇంకా నచ్చకపోవడం సార్ అన్న తాతను చూశారా తాత ఎవరు ఓ ప్రేరగారు అమ్మాయ్యా మీరు చూడలేరా సార్ సూపులకి చంద్రబింబలా ఉంటుంది సార్ నన్ను చూడగానే మీరు అనుకుందో ఏంటో నా కళలో కళ్ళెట్టి అట ఇట అదొక మాదిరిగా చూసింది సార్ అయినా ఎంఏలు బిఏలు చదువుకున్న మీరెక్కడా ఆవుల్ని గేదెల్ని కాసుకునే నేనెక్కడ ఇక మీరు వచ్చారుగా అందరూ సంతోషంగా ఉండండి సార్ నాకు సెలవు ఇప్పించండి ఆగవయ్యా కాస్త ఆగు నేను అసలు రాధను ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని నీతో ఎవరు చెప్పారు మీరు ఇంకా చూడలేదు కనుక చెప్పలేదు చూస్తే ఏం చెప్పరు కూడా రాధంత అందంగా ఉంటుంది చూడు గోపన్న ప్రేమించడానికి కావాల్సింది అందచందాలే కాదు మనసులు కలవాలి నాకు అదృష్టం లేదు ఇక నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కల్లో మాట అయ్యా మీరే అట్ట అనేస్తే పాపం ఆ అమ్మాయి కథ ఏం కావాలి సార్ అది నిర్ణయించవలసింది నేను కాదు నువ్వు అసలు రాత నిన్ను ప్రేమిస్తోందా
ఏమో సార్ ఎవరికి తెలుసు అది కాదయ్యా నీ కేసు ఎలా చూస్తుంది అని దినేష్ ఎలా చూస్తుంది సార్ అంతెందుకు సార్ పొద్దున వేసి గొడపాకెళ్ళి ఆనందపడిపోయారు ఈ అమ్మాయి సరే సరే ఆలస్యం మధ్యేసారి అంటే తగిలి చేతులు మళ్ళీ ఎనకెళ్ళండి వీరికి అర్థమేంటి సార్ చెబుతాను కానీ ఆ తర్వాత ఏం జరిగింది చెప్పు ఆ తర్వాత అమ్మాయి సిగ్గుతో తలంచుకుని ఖాళీ బొట్లకేసి రాస్తూ అటాకే నిలబడిపోయింది సార్ నో డౌట్ అతని నువ్వు మనసారా ప్రేమించు మరి నేనేం చదువుకోలేదు కదండి చదువుకోలేదు కనుకనే మనసు విప్పి మాట్లాడగలుగుతున్నావు చూడు బాబన్న మన చదువులతో ఉన్న మనసు పెరుగుతుందే కానీ లేని మనసు రాదు ఇందైన ఉన్నవాడు నీకేళ్ళుంటయ్యా అది కాదు సార్ ఏది కాదు నేను చెప్పినట్టు చెయ్యి అంతా సరిపోతుంది ఇదిగో మనం ఇలా వేరు వేరుగా కనిపించావంటే చాలా ప్రమాదం అందుకని నువ్వు నా డ్రెస్ వేసుకుని మంచం మీద పడు నేను నీ డ్రెస్ వేసుకుని మంచం కింద పడుకుంటాను మరి ఎవరన్నా వచ్చి అడిగితే ఏం మాట్లాడండి సార్ నీ ఇష్టం వచ్చిన కొంచెం కాపడం పెడుతుంది ఉండండి అప్పుడమా నాకెందుకు నాకే నీకు తెలియదైనా ఇలాంటి కూడదు అబ్బబ్బా ఏమిటండి అంత అల్లేస్తారు కాపడం పెట్టకపోతే నొప్పి ఎక్కువ అవుతుంది అమ్మా వేడి కాళ్ళు దగ్గర నొక్కిపెట్టి పెట్టుకో నేను పాకుంటాను ఇప్పుడు కానివే నొప్పి కాదండి మంట మంట అమ్మా ఏదో మొగడే బాగా అమ్మమ్మ రామ రామ పళ్ళు తిన్నవాడు పారిపోతే తొక్క తిన్నవాడిని తోలు చేశారట అట్టా ఉంది కా నాకు మంచి కేసు జ్ఞాపకం వచ్చినాడు పట్టుకెళ్ళి ఉంపుడుగతి పేరు రాసేశాడు ఆ ఇల్లాలు నా దగ్గరకు వచ్చి ఉంపుడుగతి మీద కేసు వేయమని చెప్పింది మనం ఎలా చేద్దామో చెప్పు ఈ విషయంలో నమ్మించి మోసం చేశాడని ఐపీసీ 426 కింద ముందు అతని మీద కేసు వేయాలి వండర్ఫుల్ ఆ తర్వాత వెనక తెచ్చుకోవచ్చు అది పాయింట్ మరీ నీరసంగా ఉంది ఏం చేద్దామంటావు అది ఆ కథ నన్ను అడగండి ఏం లేదండి అనేసాక ఆ బోర్డు తీసేసి ఈ బోర్డు ఎడదామండి అమ్మా నాన్న వారి నిద్రపోతున్నట్టున్నారు గుర్రు పడి నిద్రపోతున్నాడు పదండి మన రామాయణం కింద కంట్రోల్ చేద్దాం అమ్మయ్యా ఇవాళ కలిసింది సార్ గోపన్న ఈ ఇంట్లో వాళ్ళందరికీ నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటాను అట్లాగే కనిపిస్తాను సార్ అందుచేత ఈ ఇంతలుడు కూడా నువ్వు కావడమే న్యాయం వాళ్ళెవరు సార్ ఏమయ్యా ఏదో ఒక రోజు కనుక అతను నెట్టుకుపోయారు కానీ ఈ చదువుకున్నాడుతో నేనెక్కడ నెగ్గలను సార్ ఆ ప్లాన్ అంతా నేను చెప్తాగా చూడు నువ్వు పొద్దున్నే లేచి ఆవులు గేదెలు పాలు పెరగడం చూసుకో వాళ్ళు కాఫీ తీసుకొచ్చేస్తారు నేను తాగను సార్ అదే అదే నేను తాగను సార్ అనక నైస్ కథ లేకపోతే మన కథే నడవు నువ్వు రెండో గంట పడకుండా బయటికి చెక్కే నేను 10 గంటలకు భోంచేసి కోర్టుకు వెళ్ళి కేసులు పార్టీ నువ్వు మంచం కింద దాటు నేను సాయంకాలం తిరిగి రాగానే నువ్వు దొడ్లోకి వెళ్ళి ఆవుని అలా చేస్తే నెగ్గుకు రాగలవా సార్ ఓ జెండాపై కపిరాజులా నెగ్గగలం అదంతా నాది పుచ్చి అయితే సరే సార్ మీరు మంచం మీద పడుకోండి అవును సార్ నేల మీద పడుకుంటే ఒంటికి ఆరోగ్యం సార్ చదండి బాలే వాడి భయ్య మీరా ఏమిటండి మా నాన్న ఎలాంటి చూస్తుంటే ఎప్పుడో బాగుపడి ఉండేవాడు ఆయన చూపంతా దొంగ సర్కిల్ మీద దొంగ వ్యాపారం మీద నన్నే మోసగిద్దాం అనుకున్నావు నీ సంగతి అంతా తెలిసిపోయింది చిన్నబాబు ఏమిటి మీరనేది నీకు కూరలు తరగడమే చేత కాలేదు అందుకు వేలుకోసుకున్నా అవునా కూరలు తరగడం చేత కాని వాళ్ళకి వంట చేయడం కూడా చేత కాదు కనుక నువ్వు తగ్గో నేను వంట చేస్తాను మగాళ్ళు ఎక్కడైనా ఎలాంటి పనులు చేస్తారేంటి మరి ఎలాంటి పనులు చేస్తారేంటి అలా ఇదిలోకి వెళ్ళి మగాళ్ళు ఎవరినైనా అడగండి మరలాంటి మగాడు ఈ జిల్లా మొత్తంలో ఉన్నాడేంటి అయ్యా జిల్లా మనిషి గారు తమరి ఇక్కడి నుంచి దయచేయడానికి ఏమొచ్చుకుంటారేంటి ఒక ఒక అదే కప్పు కాఫీ అయితే ఉండండి కూర్చుంటా
నేనంటేనా మార్నింగ్ బాస్. ఏమై ఏమిటి మన కొండ చుట్టూ అన్ని రాజులు వచ్చేవాళ మనం తయారు చేసిన దొంగ విసికి ఎగ్మ చేయడానికి బాస్. అయినా సరే మన డెన్ చుట్టూ అన్ని బళ్ళు రావటం నాకు ఇష్టం లేదు. ఎవరు ఎలా మారతారో మనం చెప్పలేం. మన జాగ్రత్తలో మనం ఉండటం చాలా అవసరం. అయితే ఏం చేద్దాం అంటారు బాస్? చూడు ఈ నల్ల మందు దొంగ బంగారం రవాణా ఈ వ్యాపారం మాత్రం ఇక్కడి నుంచి జరిపాం. ఈ తాగుబోతు వ్యవహారం మాత్రం ఇంకో చోటకు మార్చేయాలి. చుట్టూ ప్రహరీ గోడలో ఒక చిన్న ఇల్లు కట్టించే గోడవను మాత్రం భూమి కిందే ఉండాలి. పని 20 రోజుల్లో పూర్తి కావాలి. కావాల్సిన డబ్బు జాన్ అడిగి పాప అక్కడ ఏవో గుడిసున్నాయి బా. గుడిసుంటే పీకించి పడేవా? అదే ఉన్నాడు బాబు గారి సొమ్మ. అర్థం వచ్చే వాళ్ళు కాళ్ళు చేత ఎరగొట్టే తర్వాత సంగతి నేను చూసుకుంటాను. అలాగే బా. కోర్టు వాళ్ళు మర్యాద చేసే ముందు ఇంట్లో వాళ్ళు కూడా మర్యాద చేస్తే మంచిదని. అది సరే కోర్టు నుంచి నీకు సమన వారంట్ ఏమి రాలేదా? లేడర్ నరసింహం ఆ సంగీత పిచ్చికాడు ఏం చేస్తాడ్రా? చాపేసి కూర్చోబెట్టి సంగీతం పాడమంటే పాడతాడు. అయినా ఎందుకంటే పెద్ద కేసులోనే వాడు మన ఏం చేయలేక. అయ్యో బాబాయ్, ఇన్నాళ్ళు నువ్వు సామాన్యమైన పాపాత్ముడు అనుకున్నాను, ఇప్పుడు తెలిసింది మహాపాపాత్ముడు అని. ఏమిటని పైచావు? పైచ్యం కాదన్న, కాచి వడబోసిన సత్యం. తల్లిదండ్రులు చేసిన పాపాలన్నీ చివరికి ఒక సంతానానికి చేరతాయంటారు. నీ దగ్గర నుంచి పుణ్యం అంటూ ఎలా రాదు. రాబోతున్న ఈ పాపం మూటని ఎలా తగ్గించుకోవాలని చూస్తున్నా. ఏడిచావు గానీ నేను ఏం చేశానంటే నీ గోళ ఇంతకంటే ఏం చేయాలి? ఏమిటి తిండికి బట్టకి మొహం వాచి పాకల్లో తలదాచుకుంటున్నారే వాళ్ళ నీకు దొరికారు. నీ దొంగ సారా అమ్మకం కోసం చిక్కులేని వాళ్ళు రోడ్డు మీద గిడ్డుతావు. తల్లెవాయ్, ఈ పంచాంగం అది మన సొంత స్థలం, మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. ఎవడు ఏడిస్తే వాడికి కావాలి, బాధపడితే వాడికి కావాలి. నా కావాలి అర్జెంట్ గా 500. ఎందుకు? చంటి పిల్లలతో ఆరు బయట హగూరిస్తున్నారు నాన్న. చెరువు గట్టి దగ్గర వాళ్ళకి పాకలు ఇస్తాను. బయలుదేరి అలవాటు పెద్ద ధర్మాత్ముడే. బాగా పోకపోతే బీక నొక్కి ఆటలు పరేస్తాను. అయితే ముందు వస్తాను. ఏమిటది? అయితే నడవండి. చిన్న వేస్తాగా ఏం భయపడకండి. అవరాది
ఏం బాబాయ్ ఇస్త్రీ చేస్తావా ఎవరిని నిన్న నన్నయ్య ఆ కోటు మరి చెప్పేం బిల్లు ఎసు బిల్లు 2 రూపాయలు అబ్బో కోటి ఇస్త్రీ చేయడానికి 2 రూపాయలా ఇది మామూలు ఇస్త్రీ అనుకున్నావు కత్తురు గారి ఇస్త్రీ మామూలు ఇస్త్రీ అనుకున్నాళ్ళే పని ఇస్త్రీ ఊరి అత్రాచిరా ఈ పరువు తక్కువ పని ఏమిట్రా పరువని పనే నాన్న నాన్న పాడైపోయిన మనుషులు బాగు చేయలేకపోయినా పాడైపోయిన బట్టలు బాగు చేస్తున్నాను నాన్న నువ్వంటే నాకు ఎంత అభిమానం మన సంచారి లాండ్రీకి నీ పేరు పెట్టాను రా చూపిస్తారా ఇదిగో చూడు పప్పు అయితే నాగరాజు బాగుందా నాన్న రామచంద్ర బ్రే బ్రే నువ్వు లోపల పడరా వీళ్ళదు నాన్న నేను ఇదివరకే చెప్పాక అన్నం పుణ్యం ఎరిగిన వాళ్ళ గుడిసెలు పడగొట్టి వాళ్ళ కడుపులు కొట్టా అందుకనే నీ పాప పరిహారార్థం లాండ్రీ పెట్టాను బాబు మాసిపోయిన గొడ్డలన్నీ పడరండి ఎలాగోలో చక్కరాన్ని తీసిరండి అది ఆ బట్టలన్నీ పుట్టుకో ఏమిటి నువ్వు తీరా ఇక్కడ అసలు నువ్వు నేర్పినా వాడికి కాళ్ళకి నిలబెట్టి సహాయకి మరీ చెబుతావు నీ హస్తవాసి ఎప్పటికీ మారి ఇలాగే ఉంటుంది అయినా ఇవాళ నువ్వు పితికి చూడు నీకే తెలుస్తుంది
ఇంకా
ఆడిజాతికే అవమానం నీకు తెలియదు మళ్ళీ ఇలాంటి పనులు చేశావంటే మర్యాద ఇప్పటిదాకా చేపలాగా గద్దలేశారుగా వెళ్ళి రక్షించండి మాకీత రాదు దానికి రాదు అలాగా మన్నించండి మీరెవరో తెలుసుకోకుండా తొందరపడ్డాను నువ్వు తొందరపడ్డావు కనుకనే నాకు ఈ అవకాశం దొరికింది నా కోసం స్నేహితురాలు ఎదురు చూస్తూ ఉంటారు తానా నేను రేపు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను వస్తా అమ్మా నువ్వు ఆయనతో అస్తమానం ఈ ఆవును చూడు ఆ గేదెని అడుగు అని పనులు పురమాయించడం నాకేం నచ్చలేదమ్మా అది ఏమిటే గోవు అంటే భూమి మీద దైవం లాంటిది అలాంటి గోవులకు సేవ చేయడం కంటే మనిషికి వేరే పుణ్యం ఏముంటుంది అయినా మన పనులు మనం చేసుకోవడమే తప్పే ఉందమ్మా అదంతా నాకు తెలియదు రేపటి నుంచి ఆయన ఈ పనులు చేస్తే నేను ఊరుకోను అంతే ఏమండి అసలు ఈ ఆవులు గేదెలంటే మీకు ఎందుకు ఇంత ఇష్టం చచ్చి చెడి ఆవుల్ని కడగటం పాలు పితకటం అబ్బాబా ఇదంతా నాకేమి నచ్చలేదు నిజంగానా అంతా నా భ్రమ ఇదిగో చూడండి మీరు తెల్లవారకుండానే లేస్తారు కదా ఒక్కరు ఏరి అంత పని చేసుకుంటూ ఉంటే నాకెలా ఉంటుందో ఆలోచించారా పోని నన్ను సాయానికైనా పిలిచారా అసలు మీకు నా మీద ప్రేమ ఉంటేగా నాకేం తెలుసు తెలిసింటే ఎప్పుడు మీ దగ్గరే ఉండేవాణిగా మీరు ఇక్కడే ఉన్నారా మరలా షికారు వెళ్తానన్నారు నువ్వు మేడ మీదకి రావడం చూశాను ఇక షికారు ఎందుకని వెనక్కి వచ్చేసి బట్టలు మార్చుకుని ఎదురు చూస్తున్నా మంచి పని చేశారు రోజు ఇలాగే చేయండి వెళ్ళట్టు వెళ్ళండి అమ్మ వంటింట్లోకి వెళ్ళడంతో నేను మేడ మీదకి వచ్చేస్తాను కాసేపు ఆగి మీరు చక్కారండి ఇద్దరం కులాసాగా కబుర్లు చెప్పుకుందాం అలాగే కానీ ఏంటి ఏం లేదు నేను రోజు ఆవులకు సేవ చేయడం నీకు ఇష్టం లేదా ఎంత మాత్రం ఇష్టం లేదు అయినా ఇప్పుడెందుకు ఆ ప్రశ్న అది కాదు రాధ నేను నిజంగా ఆవుల్ని గేదెల్ని కాసేవాడిని అనుకో అప్పుడు కూడా నువ్వు ఇలాగే నన్ను ప్రేమిస్తావా చాలు బాబు చాలు నీ కానీ నేను ఇది వరకు వింటేగా మర్చిపోవడానికి ఆకలేమిటండి ఏం లేదు కంట్లో ఏదో నలుసు పడింది అయ్యో ఉండండి నేను తీస్తా వద్దులే అది నీ వల్ల కాదు నేనే తీసుకుంటాను అమ్మాయి రాదా సరే మా అమ్మకేం పని లేదు ఎప్పుడు పిలుస్తూనే ఉంటుంది ఉండండి ఇప్పుడే వచ్చేస్తా అమ్మాయి గారు ఇవాళ మీరో మీరో మర్చిపోతున్నారు ఏ మహారాజ్ కన్నా మంచిచ్చారా ఏంటి చెప్పు ఏ మాటలు అబ్బో నాకు అన్ని తెలుసులేండి నా దగ్గర మీ దాపరికాలు అయ్యారు
చాలా అందంగా ఉంటారా ఏంటి? ఆ ఉంటే ఉంటారు. ఏంటి నీ అల్లరి? నేను నిజంగా చాలా తప్పు చేశాను. ఏంటో? మా నాన్నగారితో నేనే ఫిర్యాదు చేసి మిమ్మల్ని రౌడీల చేత కొట్టించాను. మీరింత చదువుకున్న వారని నేను ఎప్పుడు అనుకోలేదు. అవును, ఆ రోజు ఆవులు గేదెలు కాస్తున్నట్టు తిరిగారే, అదంతా నాటకమా? అదే, ప్రపంచమే ఒక నాటక రంగం. దాని ముందు మనం ఎంత ఏదేమైనా మిమ్మల్ని క్షమించాలి. మనసులు కలిసే వేళ క్షమాపణలు అనవసరం. పైగా ఎందరో తెలిసి చేసిన తప్పులే క్షమిస్తున్నారు. నువ్వు తెలియక చేశావు, ఇందులో క్షమించడానికే ఉంది. వస్తాను. మళ్ళీ ఎప్పుడు? మీ చెల్లా ఎవరు, మీరెవరు? ఆరు బయట నన్ను ఎవరంటావా? చచ్చిజడి ఆ రోజు ప్రాణాలు రక్షించి ప్లేడర్ గారి ఇంట్లో అప్పచెప్తే తిరిగి నన్ను ఎవరంటావా? పైగా ఫైనేసినట్టు నా చెల్లెతో సరసాలు మొదలెట్టావే సరసాలు. అయితే తార మీ చెల్లెల అక్షరాల ఏమయ్యా? మా అంతస్తేమిటి, నీ అంతస్తేమిటి? అందంగా ఉందని వెంటపడి వేషాలు వేస్తావు, వేషాలు? క్షమించండి, నేను అలాంటి వాడిని కాదు. నేను అమ్మాయిని ప్రేమిస్తున్నావా? మనస్ఫూర్తి. అయితే పెళ్లి కూడా చేసుకుంటావు అనమాట? అమ్మాట. ఏమిటిది? ఏమి లేదు, నీ మంచి మనసుకు నా దోహ. అబ్బే ఏమి లేదు, నీ ఉద్దేశం ఎలా ఉంటుందో అని టెస్ట్ చేశానంతే. ఇక మీ ప్రేమ రైట్ రాయల్ రోడ్. గోపన్న లేబడవయ్యా, మొత్తం మీద అటు తిరిగి ఇటు తిరిగి నా బాబాయ్ కూర్చుంటామని కల్లో కూడా అనుకోలేదు. చేయలాగే, ఇక చూడు ఎలా ఆడిస్తామో. నవ్వుతాడేంటి సార్? ఏం గోపన్న ఇలా వచ్చాం? నాలాంటి చదువు రాని వాడంటే రాధకేమీ ఇష్టం లేదని పూర్తిగా అర్థమైపోయింది. చదువు లేని వాడిని గనక తెలియక ఏవో ఆశలు పెంచుకున్నాను. నేను ఇక అదంతా మర్చిపోవడమే మంచిది. సార్ రాధకు మీరంటే చాలా ఇష్టం, ఆమెను మీరే పెళ్లి చేసుకుని సుఖంగా ఉండండి సార్. అదేం లాభం లేదు. నేను ఆ రాధను పెళ్లి చేసుకోవడం కల్లో మాట. సార్ నన్ను అనుమానిస్తున్నారా? చచ్చా, నిన్న నీలాంటి పవిత్ర హృదయుడు స్నేహితుడిగా దొరకడం నా అదృష్టం. చూడు గోపన్న, నువ్వు రాధను ఎలా ప్రేమించావో నేను అలాగే మరో అమ్మాయి ప్రేమించాను. ఇప్పుడు ఆ అమ్మాయికి ద్రోహం చేసి రాధను ఎలా పెళ్లి చేసుకుంటాను చెప్పు. అలాగా అయితే రాధ ఇంకెవరినైనా చదువుకున్నాయని చూసి పెళ్లి చేసుకుంటే బాగుండు. అది సరేనయ్యా, ఆ చదువుకున్న వ్యక్తి నువ్వే ఎందుకు కాకూడదు? నేనా? ఈ జన్మకు అంత అదృష్టం కూడా నా సార్. చూడు గోపన్న, మానవ ప్రయత్నానికి మించింది ఏదీ లేదు. అయినా చదువు అంటే నువ్వేమనుకుంటున్నావు? బిఎలు ఎంఏలు పాస్ కావడం అనుకుంటున్నావా? అవన్నీ ఉద్యోగాలకు అర్హతలే కానీ సంస్కారానికి గీటురాళ్ళు మాత్రం కావు. నీకెందుకు నువ్వు చూస్తూ ఉండు, నిన్ను చదువు సంస్కారం మూర్తిభవించిన వ్యక్తిగా మారుస్తాను. సార్ మీరు ఈ ఉపకారం చేశారా, మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోను. మిమ్మల్నే దేవుళ్ళ పూజించుకుంటారు సార్. గోపన్న, ఈ ఉత్సాహాన్ని ఇంతటితో ఆపక నీ కృషిలో కూడా చూపించు, అపూర్వమైన విజయాన్ని సాధిస్తాం. పడపోదాం. సార్ చూడండి సార్, గుడ్, ఐ లైక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. హాయిగా ఎగిరే దంటలపై అలా అలా కుల
Canule, canule,
అసలు ఏం జరగబోయిందంటే నువ్వు నోరుమై ఏ రాజీ వాడిని అమాయకుడిని చేసి అంత కాజేద్దామని ఎత్తు అందుకని నువ్వు ఇంట్లో చేరింది ఇదిగో మళ్ళీ ఈ ప్రాంతంలో కనిపించావా నీ ప్రాణాలు తీస్తాను నానా నానా ఇందులో రాజీ తప్పేం లేదు నాన్న నువ్వు నోరుమై పోయి ఏంటి బాస్ రే దాన్ని మెడబెట్టుకుని అవతల గంట మళ్ళీ కనిపించిందా నరికి పారా నన్ను ఎవరు మెడెట్టి గంట కర్ల ఒంటి మేస్త అయ్యాడిందా జాగ్రత్త ఆహా ధైర్యం అంటే అలా ఉండాలి వస్తాదులు కేకేయడం కాదు మీరేదో పెద్ద గొప్ప అనుకుంటున్నారు గాని గొడ్లు కాయడం అంటే చాలా హీనమైన పని ఎందుకు పనికి రాకపోతే గొడ్లు కాసుకు బ్రతకరా అంటారు ఏమండి నాకు ముఖ్యమైన విషయం జ్ఞాపకం వచ్చింది నువ్విక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను ఎక్కడికండి తర్వాత చెప్తాగా నాకంతా తెలిసిపోయింది ఏమిటి మీరు గోవులు కాసే గోపన్న కానే కాదు మరి లాయర్ గోపన్న ఎందుకని అనవుతున్నారు చూడతారా నేను గోవుల గోపన్ననీ కాదు లాయర్ గోపన్ననీ కాదు నా పేరు శేఖర్ బిఏఎల్ఎల్బి అయిపోయిన తర్వాత పేడర్ నర్సింగ్ గారి దగ్గర జూనియర్ లాయర్ గా జాయిన్ కావడానికి వచ్చాను అలాగా ఆ రోజు నిన్ను అలరి పెట్టాడే అతను గోవుల గోపన్న అతన్ని పట్టుకోడానికి మీ నాన్నగారి పటాలం నన్ను పట్టుకుని మీ ఇంటికి తీసుకెళ్ళి బాగా వడ్డించారు క్షమించండి మీరు నా ప్రాణదాత నా మనసు మీకే అర్పించాను నా సర్వస్వం మీరే ఆ గొడవంతా మర్చిపో జరిగింది ఏ గోపన్న మీరా సార్ ఎక్కడికి ఇలా పరిగెడుతున్నావు మన ఇంటికి ఎందుకు ఎందుకేమిటి సాగాలి దూడలను వదిలిపెట్ట గడ్డెయ్యాలి గోపాలకృష్ణుడు స్వర్గంలో కూర్చోబెట్టినా ఆవుల మాట మాత్రం మర్చిపోయి మా ఇద్దరికి అంత పోలికొండ బట్టే నువ్వు నాకు దక్కావు తారా నిన్ను కొట్టాడనావే సార్ గోపన్న ఉండు నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి వెళ్ళే మరి ఆవులకు గడ్డో ఏ పర్వాలేదు మహాలక్ష్మి గారు అన్నారుగా నేను తారా మా ఊరెళ్ళి మా అమ్మని చూసి వస్తాను ఈలోగా నువ్వు ఇంటికి వెళ్ళావా
లాయర్ గారు లా పాయింట్లు తీస్తాడు, మన గుట్టు కాస్త బయటపడిపోతుంది. మా చెడ్డ చిక్కే తెచ్చిపెట్టారు, మరి తొందరగా వస్తారా సార్? ఓ అలాగే. ఎలా ఉంది మా ఇల్లు? చాలా బాగుంది, ప్రశాంతంగా హాయిగా ఉంది. అయితే మా పెళ్ళైన తర్వాత కూడా ఇక్కడే మా అమ్మతో ఉండిపోతావా? ఏ తప్పే ఉంది, పైగా మీ అమ్మగారు ఎంత మంచివారు, అటువంటి ఉత్తమరాలను తల్లిగా పొందటం మీ అదృష్టం. అదిగో విన్నారా, జయగంట కూడా అవునండి. అరే చిత్రంగా ఉంది ఈ గడియారం. మా నాన్నగారు ఎప్పుడో కొన్నారు. మా ఇంట్లో కూడా వచ్చి ఇలాంటి గడియారం. మా అమ్మ చెప్పిందిగా మీ నాన్నగారు మా నాన్నగారు స్నేహితులని, అందుకనే ఈ గడియారాలు ఈ మనసులు ఇలా కలిసి ఎదిరిపోతాన్ని. ఏమిటా దిక్కులు చూడటం? అమ్మా నువ్వు ఈ కాఫీ తీసుకో. నువ్వు మా ఇద్దరిని కలిపి ఆశీర్వదించావుగా, అందుచేత మీ ఇద్దరం కలిసి ఈ కాఫీ తీసుకుంటాం. అప్పటికీ ఇప్పటికీ నీ అల్లరి మాత్రం తగ్గలేదు నాయన. అల్లరి లేకపోతే ఆరోగ్యం అమ్మా. రారా 50 50. చూశావమ్మా కష్టం సుఖం సమానంగా పంచుకుంటానని దారి పొడుగున గోవ పెట్టలాగా చెప్పింది, ఇప్పుడేమో నాకొద్దు అంటుంది. ఇదమ్మా వరస, ఎలా దారిలో పెట్టుకుంటావా ఏమో. మీ నాన్నగారు వ్యాపారం అది చేస్తున్నారా? చేస్తున్నారండి. ఏమైపోయింది అమ్మా, వెళ్ళొస్తాం. తొందర పడిందమ్మా, మళ్ళీ మేము ఇద్దరం కలిసే వస్తాంగా. వెళ్ళొస్తామండి. కలకాలం చిలకా గోరింకల్లా వర్తిల్లండి. చిలక రాధా, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం ఎంత వెతికాలో తెలుసా? చాలు, ఇన్నాళ్ళు నన్ను ఎంత నమ్మించారు, ఎంత మోసం చేశారు. తెలిసిపోయిందా? ఇన్నాళ్ళు నేను చెబుతానంటే ఆ శేఖరే వద్దన్నాడు. అయ్యయ్యో, నన్ను ఎందుకు ఇలా చిత్రవద చేస్తాను? మీకు నమస్కారం చేస్తాను, దయచేసి వెళ్ళిపోండి, వెళ్ళండి. నన్ను ఇలా అర్థంతంగా వెళ్ళిపోమంటే నేను ఏమైపోవాలి చెప్పు. ఏ ఉందిగా ఆ నాగరాజు కూతురు తార తోటలో మీకోసం కారులో ఎదురు చూస్తూ ఉంటుంది, అక్కడికే వెళ్ళి హాయిగా ఉండండి. మీ నాటకం అంతా కళ్ళారా చూశారు, నన్ను ఇంకేం మోసగించలేరు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అలా పడపడపడ్డ తార నాకు కాబోయే భార్య, కారులో తార పక్కన కూర్చున్నది నేను, గోపన్నక. సార్ ఇప్పుడు ఏం చేయాలి? నీకేం పర్వాలేదు గోపన్న, ఏమిటిది ఇద్దరు ఒకేలా ఉన్నారే? అవునండి, ఏమిటి దారుణం? దారుణం ఏమీ లేదమ్మా, నా కథ అంతా పూర్తిగా చెప్తాను వినండి. నేను ఆవుల్ని గేదెల్ని కాసుకునేవాడి, నా పేరు గోపన్న. గోపన్న మీరు ఉండండి, నువ్వు చెప్పు నాయనా. ఈ ఊరు చైర్మన్ నాగరాజు గారు నన్ను చంపేయాలని చూశారండి, దాంతో నాకు భయం వేసి ఆయన పైన కేసు పెడదామని మీ ఇంటికి వచ్చానండి. నేను ఎన్నిసార్లు నా విషయం చెబుదామనుకున్నా మీరు వినిపించుకోలేదు, మీ మర్యాదలతో నన్ను కట్టిపడేశారు. పైగా నన్ను మీ అల్లుడిగా చేసుకుంటారని తెలియగానే నాకు నిజంగా మతిపోయింది. ఈలోగా మీరు వచ్చారు, వారితో నిజమంతా అప్పుడే చెప్పేశారండి. ఏం సార్? అవునండి, ఇతను నాతో అంతా చెప్పాడు. అప్పుడే ఇతను రాధ ప్రేమించుకుంటున్నారని గ్రహించాను. రాధకు అన్ని విధాలా అర్హుడయ్యే భర్తగా రూపొందిస్తానని, విద్యార్థిగా చేస్తానని మాటిచ్చి నేనే ఉండిపోమన్నా. ఏమండి ఏమండి, ఇందులో నా తప్పేమీ లేదండి. నేను చెప్పనట్లేదు, ముందు బయట అతను ఉన్నబట్టి మాత్రం నీ బుద్ధి అయింది. పొలాలు తిరిగి దున్నపోతుకి మేడలు విహరించే లాంచ్ కలిగిందా? ఆయన ఆడపిల్ల పట్టుకు అన్యాయం చేయాలని చూస్తావా? అన్నం పెట్టడానికి అపకారం కనబడతావా? ముందు బయట మళ్ళీ కుటుంబ కనబడతావా? నీ పేరు కూడా కొట్టిస్తాను, పోలీసు నుంచి చెప్తాను, పో బయటికి. భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, నా మనసులో ఏ దురుద్దేశమూ లేదండి. నీకు ఏదైనా కష్టం కలిగిస్తే నన్ను క్షమించండి. గోపన్న ఆగు, శేఖర్ వాడిని పోని, చెడ్డవాడిని చేరదీయడం వల్ల ఎంత ప్రమాదమో చూసావా? ఇక ఆశేసి రావలేదు,
రాజకీయ నీకు వెంటనే పెళ్లి చేశాను. నరసింహం గారు, ఐఎమ్ సారీ, నేను రాతను పెళ్లి చేసుకోలేదు. అంటే? అవును, నేను నాగరాజు గారి అమ్మాయి తారను ప్రేమించాను, ఆమెనే పెళ్లి చేసుకుంటాను. ఏమిటి, నాగరాజు కూతురిని ప్రేమించావా, ఆమెనే పెళ్లి చేస్తావా? వద్దు శేఖర్, వద్దు. నా స్నేహితుడు కొడుకుకి దాన్ని నీకు స్కాలర్షిప్ పుంచి చదివించాను. నా దగ్గర జూనియర్ డైరీగా పెట్టుకుని నిన్ను అభివృద్ధిలోకి తీసుకొచ్చి నా కూతురిచ్చి పెళ్లి చేద్దామనుకుంటాను. దానికి ఇదా నువ్వు చూపించే కృతజ్ఞత. క్షమించండి, మీరు చేసిన మహోపకారానికి నేను జీవితాంతం లోడపడి ఉంటాను. మీరేం చేయమన్నా చేస్తాను, కానీ నా వివాహ విషయంలో మాత్రం మీరు పట్టుబట్టకండి. అది నా వ్యక్తిగత విషయం, నేను తారనే పెళ్లాడతాను. అయితే నీ స్వార్థం కోసం నీ కన్న తండ్రికి అన్యాయం జరిగినా నువ్వు లక్ష్యపెట్టవన్నమాట. అంటే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నా తెలుసా? నీ ఆస్తి నీ సర్వస్వం దోచుకుని నీ తండ్రిని హత్య చేసిన వాడు కూతుంది. నాగరాజు గారు మా నాన్నగారిని హత్య చేశారు. అవును, తన రహస్యాలు బయటపడ్డాయని తెలిసి మీ నాన్నకి విషమించి తెలిపాడు. మరి ఆత్మహత్య నాది? అవును, అలాగే అతని నమ్మించాడు. ఈ ఫైల్ చదువు, నీకు అర్థమవుతాయి. తెలుసో తెలియకో ఏదో పొరపాటు జరిగిపోయింది. ఇందులో ఎవరు తప్పు లేదు. ఏం చేస్తాం, నువ్వు ఇంకా మంచివాడవు గనక మా అమ్మాయి బ్రతుకు మా బ్రతుకు అందరి పాలు కాకుండా కాపాడే. మీరు నువ్వు జన్మలో తెచ్చుకోలేము. ఎక్కడికైనా వెళ్ళి సుఖంగా బ్రతుకునైనా వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను. మంచిదైనా తెలుసుకోకుండా మీ మీద ఫిర్యాదు చేసింది. ఏదో అంతా అలా అలా జరిగిపోయింది అనుకోండి. చూడు బాబు, నీ పేరేమిటి? శేఖర్. చాలా మంచి పేరు. చూడు శేఖర్, ఈ ప్రపంచంలో నాకు పంచ ప్రాణాలు మా అమ్మాయి తార. అమ్మాయి ఎవరికో మనసిచ్చిందని వినగానే ముందు చాలా బాధపడ్డాను, కానీ ఆ వ్యక్తి మీరే కావటం నిజంగా మా అదృష్టం. మీలాంటి చదువుకున్న వారు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు సంతోషంగానే ఉందండి. ఈ కలికాలంలో కూడా మీలాంటి వారు దొరకడం అదృష్టం కదండి. కానీ సందేహిస్తున్నాను బాబు, చెప్పు. ఏం లేదు, తండ్రి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత కొడుకు మీద ఉంటుంది కదండి. తప్పకుండాను, దాందే ఉంది. మీ నాన్నగారు ఏదైనా అప్పుసప్పు చేస్తే చెప్పునైనా తీర్చేద్దాం. తీర్చవలసింది. మా నాన్న చాలా పెద్ద వ్యాపారం చేసేవారు, లక్షల లాభాలు వచ్చేవి. మా నాన్నతో భాగస్వామిగా ఉన్న పెద్ద మనిషి దురాశకు పోయి మా వ్యాపారం అంతా తలకిందులు చేసి మా నాన్నను హత్య చేశాడు. హత్య? ఎంత దారుణం. మరి వాడి మీద కేసు ఏది పెట్టలేదు? కేసు పెట్టడానికి సాక్ష్యం ఉండాలి కదండి. వాడు చాలా దేవాదులండి. హత్య చేసి తప్పించుకోవడమే కాకుండా మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడని నిరూపించాడు. ఇవన్నీ రుజువు చేయడానికి ఇది ఉండాలి కదండి. తప్పకుండాను, అల్లుడు కదా, అవసరమైతే ఆ ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. తీసుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అంటే విజయవాడలో నీతో వ్యాపారం చేసిన ఆ శ్రీపతి గారి కొడుకుని నేనే. కంగారు, ఆనాడు నువ్వు నేరం చేశావో లేదో ఈనాడు నీ మొగలే చెబుతాను. నాగరాజు, కూలీలు మోసాలు చేసి ఎంతమంది మంచివాళ్ళని నీ పాటను పెట్టుకున్నాం. నువ్వు చేసిన ప్రతి నేరానికి నేను సాక్ష్యం సంపాదించాను. ఈ రోజుతో నీ పాప పండింది.
నేను చేసిన ప్రతి నేరానికి ఏదో సాక్ష్యం ఉందో ఇందాక పేలవే ఏమిటా సాక్ష్యం నీ గురించి నీ దొంగ వ్యాపారాల గురించి మా నాన్న సేకరించిన సాక్ష్యం ఆ సాక్ష్యం నీకు చేరిందా ఎక్కడుంది నీకు అందరి చోట శేఖర్ నా సంగతి నీకు తెలియదు నాకు అందరి చోటంటూ లేదు చూస్తావుగా హలో నేను ప్లేయర్ నజవాని మాట్లాడుతున్నాను ఎవరు నాగరాజ్ ఓ మీరా ఏమిటి విశేషం మన ప్రాణమిత్రుడు శ్రీపతి లేడు అతని కొడుకు ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాడు ఏమిటి శేఖర్ మీ ఇంట్లో ఉన్నాడా అక్కడికి ఎందుకు వచ్చాడు మేకపిల్ల పులి గుహలోకి ఎందుకు వస్తుంది అందుకు నాగరాజు నీకు ఇదే న్యాయం కాదు అతను అన్యం పుణ్యమైన అమాయకుడు అతన్ని విడిచిపెట్టు అలాగే కానీ అదంతా నీ చేతుల్లో ఉంది శ్రీపతి సేకరించిన సాక్ష్యాలేవో అతను నీకిచ్చానంటున్నాడు మర్యాదగా అవి తీసుకొచ్చి నాకిచ్చి అతన్ని విడిపించుకోండి సాక్ష్యాలా నా దగ్గర దాతలేదే నరసింహం నా దగ్గర నీ బుకాయింపులు ఆశ ఉంటే ఆలస్యంచేయకుండా వెంటనే రా పోలీసు రిపోర్ట్ ఏదైనా ఇచ్చావా ఆఖరకు శేఖర్ శవం కూడా నీకు కనిపించదు శ్రీపతి చావు లాంటిదే అతని చావు అవుతుంది జాగ్రత్త ఇప్పుడెక్కడికండి బయలుదేరారు ఎక్కడికి లేదు ఆ నాగరాజ్ ఇంటికి వెళ్ళి ఇప్పుడే ఇంత అర్ధరాత్రి వాళ్ళు అక్కడికా లేడలకి డాక్టర్లకి రాత్రి ఏమిటి పగలేమిటి ఏమండి ఏం భయపడకు అరగంటలో నువ్వెందుకు వచ్చావు అక్కడికి జరిగిన దానికి క్షమించాలని ఒక మాట చెప్పండి లేకపోతే నాకు చావే దిక్కు భగవంతుని సాక్షిగా చెప్తున్నాను కిందాక మా అన్నయ్య చెప్పేంత వరకు మా నాన్న చేస్తున్న దారుణాలు ఏమీ నాకు తెలియవు ఆయన చేసిన పాపాలకి ఇప్పుడు నేను శిక్ష అనుభవిస్తున్నాను ఇదంతా నా దురదృష్టం ఇందులో నీ తప్పేమీ లేదు అందిన పాపాలన్నీ మీ నాన్న చేతులారా మూటగట్టుకుంటున్నాడు అంతకు అంత అనుభవిస్తాడు పొందండి నాగనే తప్పిస్తాను నువ్వు నన్ను తప్పించిన నా చేతుల్లో మీ నాన్న చావు మాత్రం తప్పించలేవు మా నాన్నకు చేసిన ద్రోహానికి పగదీర్చుకుంటాను పాపం ఏనాటికైనా బద్దలవలసిందేగా సరే నేను చెప్పినట్టు చేస్తావు అన్నయ్య అన్నయ్య ఏంటమ్మా ఓ అదే సంగతి ఆల్ రైట్ మీ నాన్న సేకరించిన ఆ సాక్ష్యాల కోసం ఇంతకాలం వెతుకుతున్నాను ఏమైతే ఇప్పటికి నా అదృష్టం కలిసి వచ్చింది కలిసి వచ్చింది నీ అదృష్టం కాదు నీ మృత్యుదేవత మిస్టర్ శేఖర్ ఇదిగో ఆ మృత్యుదేవత ఇది చూస్తున్నది నన్ను కాదు నిన్ను ఇప్పుడు ఆ ప్లేడర్ నరసింహం ఆ సాక్ష్యాలని తీసుకుని ఇక్కడికి వస్తా ఆ సాక్ష్యాలని వాటితో పాటు మిమ్మల్ని నామరూపాలు లేకుండా నాశనం చేస్తాను అప్పుడు గాని నా పీడ మొత్తం వినగలగా ఏమిటి కారణం మనిషి వచ్చిన పని అనేది అవునులే నేను మనిషిని పడవ నా దగ్గర బుద్ధి పడవ నర్మే మర్యాద సేకరణ విడిచిపెట్టు లేడర్ గారు సాక్షాత్తు నరసింహావతారం దాల్చినట్టున్నారే నరసింహం నీ కుప్పిగంతులు ఈ నాగరాజు దగ్గర సాగం శేఖర్ని ఇక్కడికి రప్పించి అతని తండ్రిని చంపింది నేనేనని చెప్పి సాక్ష్యాలు సేకరించి నన్ను అంతం చేయాలనా నీ ప్రయత్నం నువ్వు నీ లా పాయింట్లు తలకిందులుగా తపచ్చేసినా సరే నన్నేమీ చేయలేదు మర్యాదగా శేఖర్ సంపాదించిన సాక్ష్యాలు ఇలా ఏమిటి నాగరాజు నీకు ఏమైనా మర్చిపోయిందా శేఖర్ సాక్ష్యాలు సేకరించడం ఏమిటి నాకు ఎవడం ఏంటి అసలు సాక్ష్యాలు దొరకందే దొరికితే నేను అప్పుడే దీపాంతరం కోసం పంపించవండి అబద్ధాలు అడిగి తప్పించుకున్నారని ప్రయత్నించు ఆఖరిసారిగా హెచ్చరిస్తా నాగరాజు శేఖర్ నరసింహం ప్రాణాల మీద ఆశ ఉంటే తక్షణం ఆ సాక్ష్యాలు నాకండి నాగా ప్రాణభయం చూపెట్టి అందరినీ గెలుద్దాం అనుకుంటున్నాము అది నీ తరం కాదు ప్రాణభయం అంటే ఎంతో పోయెక్కావా నీ ప్రాణాలు నీకు దక్కు నాగరాజు దయచేసి అవకాశం
అవకాశం నాకు దక్కించండి. నా జీవితాన్ని నాశనం చేసిన ఈ మనిషి నా చేతుల్లో కావడమే న్యాయం. ఆశ్చర్యంగా ఉంది, మీరు ఒక మాదిరిగా ఉన్నారేమిటి? అదే నా దురదృష్టం. వీళ్ళిద్దరూ ఏకమై నా ఆనందాన్ని ఆశల్ని దోచుకున్నారు. ఈయన కూతురు నేను ప్రేమించుకున్నాను. మా ప్రేమకు సమాధి కట్టి మిమ్మల్ని దోచేసిన దుర్మ గొప్పల నీకు మర్చిపోయిందా? మతులు పోయేది మీపోటి పెద్దవాళ్ళ నక్క చాలే. నిన్ను ఎన్నాళ్ళు ఇంట్లో పెట్టుకుని ఆప్యాయంతో ఆదరించి అభిమానించిన వారికి దానువు చూపెట్టాల్సిన కృతజ్ఞత. నన్ను ఊరికే ఆదరించలేదు అయ్యా. గొడ్డులాగా సేవ చేశాను, భోజనం పెట్టా. నా మనసులో బాట నీకే తెలుసు. నేను రాతను కలుసుకున్నప్పుడు మొదటిసారిగా నా జీవితంలో ప్రేమంటే ఏమిటో తెలుసుకున్నాను. నా ప్రేమను నా ఆశల్ని సర్వనాశనం చేశాను. ఈ నరసింహాన్ని నాశనం చేసి నా పగ తీర్చుకుంటాను. అయ్యా మీరు పెద్దవారు, బాధ్యత కలవారు. ఈయన్ని మీరు చంపరు. మీరు ఏడుకోలేని వాడు. బ్రతుకుంటే సంతోషించేవాళ్ళు లేరు, చస్తే ఏడ్చేవాళ్ళు లేరు. ఈయన్ని నేను చంపుతా. ఓని నీచుడా, ఇంత హీనమైన పనికి సిద్ధపడతావని నేను కల్లా కూడా అనుకోలేదురా. ఓని ఇప్పుడు తెలుసుకోండి, తెలుసుకోండి. కోపన్నా రా, ఏడా విరగడైపోయి. నాగరాజు గారు మీరేం భయపడకండి, ఈ శవాన్ని నేనే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అప్పచెప్తాను. నాకు ఏ ఆశ లేదు, వాళ్ళు ఏ శిక్ష వేసినా సరే. ఆనందం గారు నేను వస్తా పదండి. ఏమిటి అప్పచెప్పిన మాటలు? నేను చాలా ఏమిటి నాన్న ఈ గొడవ అంతా? ఈ నెత్తురు ఏమిటి? గొడవ అంటే కాస్త కూస్త గొడవటమ్మా. అసలు ఈవేళ నిజంగా చచ్చిపోసిన వాడిని పాపం ఆ గోపను వచ్చి రక్షించాడు. ఎవరు? మన గోవులు గోపన్న. అతను గోవులు గోపన్న కాదే, సాక్షాత్తు మన పాలిటి దేవుడు గోపన్న. నేను అప్పుడే చెప్పనెట్టండి, అతను చాలా మంచివాడని. అవును, అతను ప్రాణాన్ని తెగించి నా ప్రాణం కాపాడాడు. అదేమిటి నాన్న, అతడే నేను ఖూని చేశారని చెప్పారే? అది పెద్ద కదమ్మా. ఏమిటి? అసలు ఏం జరిగిందంటే, ఇందాక నాగరాజ్ ఇంటికి వెళ్ళినా అక్కడ మన శేఖర్ని కట్టి పారేశారు. ఓడి రాక్షసుడా, ఇదేం దారుణం రా అని అడిగాను. మర్యాదగా సాక్ష్యం ఇస్తావా లేదా, లేకపోతే నిన్ను కూడా కాల్చి చంపేస్తాను అని పిస్తూలు నా మీద బారెట్టాడు. అయ్యి వాడి చేతులు విరిగిపోను. వాడికే పోయి కాలం వచ్చింది, పైగా ఇందాక వచ్చి నందనాచన ఎన్ని కబుర్లు చెప్పాడని. అసలు విను మరి, ఆఖరిసారి నిన్ను హెచ్చరిస్తాను అని చెప్పేసి ఆ పిస్తూలు నా మీద బారెట్టి కాల్చి చంపేపోడు. ఇంతలో మన గోపన్న ఎక్కడి నుంచో మరో పిస్తూలు పడుకుని దోమ తాక వచ్చాడు. వచ్చి రావడంతో నా మీద మంటి పడ్డాడు. నేడు నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని మోసం చేశావు. చూడు, నేను కాల్చి చంపేస్తాను ఈ పిస్తూల్తోని. పిస్తూల్ నా గుండెల్లో పారెట్టి ఏమిటి నాన్న ఇది? గుండెల్లో పేల్చారంటున్నారు, మళ్ళీ రక్షించారంటున్నారు, ఇదంతా నాకు అర్థం కావడం లేదు. అక్కడే ఉన్న మా కిటుకు, వాడు తెచ్చిన పిస్తూళ్ళ గుళ్ళు నిజమైనవి కావు, అదేదో నాటకాల పిస్తూళ్ళు. ముందు నేను కంగారు పడ్డాను, ఇంతలో నా కేసు కనుగొట్టాను. ఓహో, వీడు నన్ను రక్షించాలని చేసిన వ్యక్తురా గురుడా అని చచ్చిపోయి పడుకున్నాను. ఇంతలో కాస్త రక్తం నా మీద పిండి భుజాన్ని వేసుకుని చక్కపోయాడు. ఎంత ధైర్యంగా రక్షించారు! అటువంటి ఉత్తముణ్ణి అవమానించి మెడపట్టి బయటెక్కండి. నువ్వేం బాధపడకు రాదా, అతని మనసు అమృతం లాంటిది, సంతోషంగా మన్నించాడు మనల్ని. చూడండి, ఎప్పుడు చూసినా చదువు రాని వాణ్ణి చదువు రాని వాణ్ణి అంటారు. ప్రపంచ జ్ఞానం కంటే ఈ చదువేం గొప్పని. అందరికన్నా ఎక్కువ ముందు చూపుతూ వెళ్ళి మా నాన్నగారిని రక్షించి తీసుకొచ్చారు. మీరు నిజంగా పురుషోత్తములు. ఈ దేవురాలిపై దయ చూపండి, నన్ను క్షమించానండి. క్షమించాను, క్షమించాను. ఓ, ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నారా? ఇప్పుడేమిటి, ఎప్పుడు ఇక్కడే ఉంటారు. ఇదే మన హెడ్ క్వార్టర్స్, చూసావా ఎలా ఇంగ్లీష్ దంచేస్తున్నారా? అబ్బా, మళ్ళీ మొదలెట్టారా మాటలు? ఇప్పుడే చెప్తున్నాను, మీరు చదువుకున్నా చదువుకోకపోయినా మీరే నా ఆరాధ్య దైవం. ఎంత మంచి బిరుదు ఇచ్చేశావు రాధా, ఇది కళా నిజమా, డ్రీమా ట్రూతా? సరే, జరిగిందంతా బాగానే ఉంది కానీ పాప శేఖర్ గతి ఏమిటి? ఆ దిక్కుమాల నాగరాజు ఏమో వస్తలు పెడుతున్నాడో ఏమో. ఇప్పుడు ఏదైనా వచ్చిన చిక్కు, మనం తొందరపడి ఏం చేసినా శేఖర ప్రాణాలకే ముప్పు. ఆ
అసలు నేను బ్రతుకున్నాను ఎవరికి తెలియనివ్వకూడదు. నేను పంజప్తం చేస్తావు చెప్పండి. ఎవరు వాకప్ చేయడానికి వచ్చినా నేను చచ్చిపోయిన చెప్పాలి. చాలండి, నిక్షేపణ మీరు కలకాలు అడుతూ తిరుగుతూ ఉండగా అలాంటి అశుభం మాట నన్ను చెప్పమంటారా? నా మాంగళ్యం మీద ఒట్టు, సచ్చినా చెప్పను. నీ మాంగళ్యం నేనే కదండి. నంది విగ్రహం లాగా నీ ఎదురుకుంటా కూర్చుంటే నీకు ఇంకా ఎందుకే ఏడు? ఏముంది నా మొహం? వీడు రాతమ్మా అంటే పోను. మీరు పోయారని పేపర్ నిండా ఎంత అక్షరాలతో రాశాడో చూడండి. చివరి పెంచులు వేస్తాడా? మనం పోయామంటే మాట్లాడాలి. ఫ్రంట్ పెంచులు వేయదు కర్మ. ఈ దిక్కుమాన అసలు ఫ్రంట్ కూడా వేయాలి. ఏమిటండి, ఎవరైనా సరే ఊరుకోవడానికి వీల్లేదు. వీడు మీరు ఒక కేసు పారాయి. ఏమిటండి అలా చూస్తున్నారు? ఇంతకంటే మంచి చర్యలు లేవా అని. లేక పెళ్ళా పేరంటే ఎక్కడ చెప్తున్నాయని కట్టుకోలేదు. కానీ వెంకటకి చీరలు ఉన్నాయి, కంచిపొట్టు చీరలు ఉన్నాయి, బనారస్ చీరలు ఉన్నాయి. కట్టుకోమంటారా? ఓ కట్టులే, ఒక్క నిమిషాలు వచ్చేస్తా. ఏమిటండి? ఏమండి మరీ అంత చిన్న బొట్టు పెట్టుకున్నావు? మామూలుగానే పెట్టుకున్నాను. కొన్ని మీరే పెద్ద బొట్టు పెట్టండి. ఆ బొట్టు చేయి, ఆ మగలు చేయి, పాత చీర కట్టుకు. అయ్యో శ్రీరామచంద్ర ప్రభు, ఏం మాట్లాడండి అవి? నేను చెప్పాను చెప్పవాడివా? అయ్యయ్యో దేవుడా, ఎంత కమర్చు పడిందిరా మాకు. చెప్పల్లా మీరుండగా బొట్టు తీసేనా, తాడి బొట్టు తీసేనా? అమ్మా కావాలా? అమ్మా అది అమ్మని పరామర్శించడానికి ఇరుగు పొరుగు వాళ్ళంతా వచ్చారు. అయితే వెళ్ళు వెళ్ళే. ఉండు ఉండు. ఏమిటి మళ్ళీ ఏమిటండి? ఏం లేదే, ఆ బొట్టుకి కాస్త లైట్ అండ్ షేడ్ చేస్తాను అంతే. నువ్వెంత మంచిదను నీకేం? నాకు తెలుసు నీ మంచిదనం. నువ్వు నా చెరుకు కొద్దు, నా గోరు వంక కొద్దు. నువ్వు వెళ్లే ముందు పాచర్ కడుగు మరి వెళ్ళు. ఈ చెరిపోయి నా వెళ్ళు. అయ్యో అయ్యో, మీకు ఎంత కష్టం వచ్చిందమ్మా? పాప ఇంత బొట్టెట్టుకొని పెద్ద ముద్దేదో కలకల్లా ఆడుతూ తిరిగి పాపిస్తు దేవుడు చూడలేకపోయాడు. ఎంత గౌరవం, ఎంత గౌరవం! నిన్నటిదాకా పిడిరాయిలాగా తిరుగుతుండేవారు పేదగా. సావు బ్రతుకులు మన చేతుల్లో ఉన్నాయా? పాపం పిడిరాయికి అప్పుడే నువ్వేదో నిండి తనువు సాధించి స్వర్గానికి వెళ్ళిపోయా. అయ్యో అలా అనకండి బాబు, అనకండి. అమ్మా అమ్మా, బాబా మాకు తెలియదా మహాలక్ష్మమ్మ గారు ఏం చేస్తాం? ఊరుకోండి, పోయిన వాళ్ళంతా అదృష్టం. కలుసుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. ఆఖరి పిల్లగారు చెవులు కూడా కనబట్టలేదు. చచ్చిపోయింది తర్వాత ఇంటికి కడిగిపోయింది. అబ్బాబ్బా ఏమిటి గోళ? సావో సావో ఏది మాట్లాడతా? ఈ ఇంట్లో ఎవరో సావలేదు. మీకు బుద్ధి జ్ఞానం లేదు. పండి పండి అమ్మా. మనం ఇక్కడ ఉన్న కొద్ది బాధపడుతూనే ఉంటుంది. ఏం చెప్పినా ప్రయోజనం లేదు. అది నీకు అంత విశ్రాంతి తీసుకొని ఇవ్వండి. పదండి పోదాం పదండి పోదాం. ఇదంతా నా కర్మ. హాయిగా నవ్వుతూ తిరుగుతూ ఉండే దాన్ని నా మీ గదికి తీసుకొచ్చి పెట్టారమ్మా. ఆయన అయిపోయారమ్మా, ఆయన అయిపోయారమ్మా. పోయారా? ఉండి చెప్తాను. ఎక్కడికి? ఏమిటి ఏమిటి ఏమిటి? మీకు ఎందుకు అలా పాడు బుద్ధి పుట్టిందో నాకు అర్థం కావట్లేదు. నీకు చెప్పాలా? మీరు కళ్ళ ముందు ఉండక ఏమిటి నాకు ఈ కర్మ? ఉంది కుంకం పొట్టి పెట్టండి. ఓహో అదే అమ్మాయ, ఇదిగో చూడండి, ఈ రెండు చెప్పల మీద చెళ్ళు చెళ్ళు నింపలేదు. పొట్టి పుణ్యం నింపగలి ఎందుకు? ఎందుక శుభం అంటున్నట్టయితే నలుగురు ముందు నిలబడి అబద్ధం చెప్పానుగా, అది తప్పేగా? అందుకు ఏ రూల్ అయినా తప్పు తప్పే. వేగండి. ఒక నిండు ప్రాణాన్ని రక్షించడం కోసం ఆడే అబద్ధం నిజానికంటే వెయ్యి రెట్లు పవిత్రమైంది తెలుసా? ఏమైనా వెయ్యాల్సిందే. నీకు రెండు వడ్డించమంటావు అంతేగా?
బహుశా డైరీ దాచిన చోట ఏంటి కాదు మోసగాడే నీకు తెలియదు రాధా
మనలాగే ఉంటారేమిటి? వాళ్ళకి చిలకా వరికలా ఉంటారు, చూస్తూ ఉండండి. లీడర్ గారు ఇదొకసారి చూడండి. సి మై డైరీ స్మాల్ 4 బిగ్ 20. అరే ఏంగా అర్థం? ఇన్నాళ్ళు నాకు ఈ ఆలోచన తట్టలేదే. గోపన్న నువ్వు కుంభస్థలాన్ని కొట్టేవయ్యా, ఇంకేమి సందేహం లేదు. ఆ శ్రీపతి తన కథ అంతా డైరీలోనే రాస్తాడు. ఏమైనా ఆ డైరీ వాళ్ళ ఇంట్లో ఉండటం ఖాయం అవునా నాన్న? అవునబ్బా, చిన్న 4 పెద్ద 20 అనేది ఆ డైరీ ఉండే చోటే కదండి. అవునైనా ఎలాగైనా మనం ఆ డైరీ సంపాదించమంటే అటు శేఖరాన్ని ప్రేమించొచ్చు, ఇటు నాగరాజు ఆటా కట్టించొచ్చు. అయితే ఊరు వెళ్ళి ఎలాగైనా సరే ఆ డైరీ తీసుకొస్తాను. నువ్వా? అసలు ఎవరు నేను ఇంట్లో కానిస్తున్నాను. ఆయనతో పాటు నేను వెళ్తాను నాన్న. ఈయన శేఖర్లా మాట్లాడతారు, నేను సపోర్ట్ చేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమి గుడ్డో, ఏ తల్లి అంత సులభంగా నమ్మదు. మీ ఇద్దరు దొంగలేమో అనుకుని చెట్టు గడి చావగొట్టుండేమో. మీరేం భయపడకండి, ఆ గొడవ అంతా నేను చూసుకుంటాగా. వెంటనే నా ఆఫీస్కి వెళ్ళు, ఎలాగైనా డైరీ తీసుకురావాలి. అలాగే సార్. నాయన జాగ్రత్తగా వెళ్ళండి. రాక రాక మా ఇంటికి వచ్చారు. దాన్ని ఉందిలేమ్మా, ఈ దుర్మార్గుడు అప్పుడే ఇక్కడ చేరాడే. వీడు ఆ డైరీ కోసమే వచ్చాడు కుంభతీసి. చూడండి శాంతమ్మ గారు, శేఖరం తారా ప్రేమించుకుంటున్నారని తెలియగానే నేను కూడా చాలా ఆనందించాను. ఎందుకంటే శ్రీపతి నాతో ఎప్పుడు అంటుండేవాడమ్మా, ఒరే మనిద్దరం వేయంకులం కావాలిరా. వాడిది ఎంతో మంచి మనసు, అందుకే వాడి మాట కూడా అక్షరాలా జరగబోతోంది. ఇంకా ఈ వివాహంతో మన కుటుంబాలు రెండు శాశ్వతంగా కలిసిపోతాయి. బాబు మీరింత పెద్ద స్థితిలో ఉన్నా ఆ పాత స్నేహాన్ని గౌరవించి పిల్లనిస్తానంటుంటే అంతకంటే అదృష్టం మాకేమి. నేను ఈ వివాహానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. మరి అయితే ఆలస్యందేకమ్మా, శుభస్య శీఘ్రం, వెంటనే ముహూర్తాలు పెట్టి ఏర్పాటు కూడా చేయించాను. అలాగే అలాగే, పక్కనే ఉన్నారు ప్లేరయ్య గారు, వెళ్ళి చాకేసుకొస్తాను. వెళ్ళి
కదా మీ వేషాలు. దీంతో సాక్ష్యము శత్రువు కూడా శాశ్వతంగా నాశనమైపోయారు. ఒక పేడ విరగడైంది. సాదా, నువ్వు ఈ డైరీ తీసుకుని తొందరగా ఇంటికి వెళ్ళి నాన్నగారిని తీసుకుని అక్కడికి వచ్చాయి. నేను ఈ నాగరాజును వెంటాడతాను. నువ్వు వెళ్ళి వాళ్ళకి ఏదో చెప్పంపించి నేను నిలబడతాను. నేనా పోలీసులు తట్టినా వాళ్ళ కదండి. పర్వాలేదు, ఏం భయలేదు, ధైర్యం పెట్టాడు. ఇప్పుడు మాత్రం మనం దొరికిపోయామా, మన ప్లాన్ అంతా నాశనం అయిపోతుంది. అమాయకురాలు, ఆవిడ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఆవిడకి గొడవలేవి తెలియవు. నా మాట నమ్ము. భగవంతుడు చూస్తూనే ఉంటాడు. ఆ నవ్వు ముక్కలు ఈ రోజు వచ్చాయి, అలా ఎగిరిపడుతున్నాడు. తొందరపడకు, ఈ పాటికి నీ సంగతి అంతా మా వారికి తెలిసే ఉంటుంది. చచ్చిపోయిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మహాలక్ష్మ పాపం మీ ఆయన గోపన్న కాల్చి చంపేశాడుగా. నోరు మూసుకో, మా వారు నిక్షేపంలో ఉన్నారు, ఆయనకి ఏ ఆపద రాదు అని చచ్చి స్వర్గాన ఉన్న మీ వారు నీకు చెప్పారు కాబోలు. ముందు కనుక్కుంటాను.
ఎస్ బాస్. డే లేడర్ నర్సింగ్ రింగ్ చేసి నాకు కనెక్షన్ రా. ఓకే బాస్. తెలివితోటి వానకులో పుడకవాడి. హలో ఎవరు? హలో ఎవరు? నేను నాగరాజు. చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు నీ భార్య మహాలక్ష్మి ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి. ఊరి నిచుడా, నువ్వే నన్నమాట ఈ పని చేసింది. ఇదిగో నాగరాజు, మర్యాదగా ఆమె నీటికి పంపించే. పంపిస్తా నరసింహం, కానీ ఒక్క షరతు. శ్రీపతి తాలూకు ఆ కేసు ఫైల్స్ అన్ని నా కళ్ళ ముందే కాల్చిపారయ్యాలి. అప్పుడే నీ భార్య నీకు దక్కేది, లేదా ఆమె శవమే నీకు దక్కేది. రాసింది కస్తూరి, మీ నాన్నగారిని వెనక ఎంతమంది అమాయకులు పొట్టలు పెట్టుకున్నావు? నువ్వు చేసిన పాపాలు ఊరికే పోవు నాగరాజు. నీ చాతి నీచమైన చవచస్తావు. నీ శవాన్ని కుక్కలు కూడా ముట్టుకో. ఒక్కొక్క మాట మాట్లాడాలని ప్రారంభిస్తాను. ఎలా బ్రతికి వచ్చానని ఆలోచిస్తున్నావా? నీ పాపం బ్రద్దలు చేయడానికి నాగరాజు శేఖరవుడి మీద చేయబడిందా? నీ ప్రాణం తీస్తాను. నరసింహం, అడుగు ముందుకు వేశావా? ఈ శేఖర్ తలకాయ 1000 ముక్కలు ఉంటుంది. జాగ్రత్త. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరమ్మన్నారు? మా నిశ్చయాన్ని ఎవరు మార్చలేరు. కొడుకైనా సరే కూతురైనా సరే. ఆ సంగతి నాకు ఎప్పుడో తెలుసు నాన్న. నరసింహం, నీకు ఈ శేఖర్ చావు చూడాలి ఉందా? లేకపోతే ఆ రివాల్వర్ కింద పడి. క్లియర్ గారు, అలాగే ఇస్తే దాంతో మళ్ళీ ఎంతమందిని చంపుతాడో మా నాన్న. గాల్లో పిలిచి మరీ పారాయని. నరసింహం, మర్యాదగా శ్రీపతి రాసిన డైరీ ఇలా పడాయి. అప్పుడే మీరందరూ బ్రతికి బయటపడేది. నరసింహం గారు, ఆ సాక్ష్యాలు ఇవ్వకండి. ఈ నాగరాజు మనల్ని ఏమీ చేయలేదు. నరసింహం, ఆఖరుసారిగా హెచ్చరిస్తున్నాను. నువ్వు తెచ్చిన సాక్ష్యాలు నాకు ఇస్తావా, లేక శేఖర్ శవాన్ని చూస్తావా? తెలుసుకోగా ఆ సాక్ష్యాలు మాత్రం ఇవ్వకండి. నేను చచ్చినా పర్వాలేదు. ఈ కిరాతకులకు తగిన శిక్ష విధించి నా తండ్రులను తెచ్చుకోవాలి. వీటిని తీసుకెళ్ళి తగిన పెట్టేసి. ఇంకా మీరెవరు ఏమీ చేయలేరు. నాగరాజు, సాక్ష్యాన్ని తీసుకున్నావుగా. ఇచ్చిన మాట ప్రకారం మర్యాదగా శేఖర్ని విడిచిపెట్ట. శేఖర్ను విడిచిపెట్టడమా? కాబట్టి వేయడానికి వచ్చిన బావుని ఎవరైనా చంపకుండా విడిచిపెడతారా? నన్ను నాశనం చేయాలని చూశారు కదూ. శేఖరుకు మీకు అందరికీ ఇక్కడే చావు రాసి పెట్టింది. శత్రుశేషం రుణశేషం మిగల్చకూడదు నరసింహం. నాగరాజు, ఇంత ద్రోహం. నరసింహం, ఈ గుహకు ఒక్కటే దారి, వన్ వే ట్రాఫిక్. ఇక్కడికి వచ్చి మీ చావు మీరే కొనిపించుకున్నారు. తండ్రి రుణం తీర్చుకోవాలని వచ్చావు కదూ పాప. ఈనాటితో నీకు రుణం తీరిపోయింది.
నీతో వచ్చాకంటే యమలోకం బెటర్. ఇంకాసేపు నుంచి అందరూ అక్కడికే పోతారా? ఈ గుహంతా పేలిపోయేటట్టు టైం బాంబు పెట్టాను. నా రహస్యాలన్నీ ఒక్కసారి మార్చిపోతా. ఆశ్చర్యంగా ఉందా? కావాలనే నేను మీ ఇంట్లో దాసి మనిషిగా చేరాను. నేను సిఐడి ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ని. ఇన్స్పెక్టర్ అరెస్ట్ హిమ్. ప్రభుత్వమే కాదు, ప్రజలు కూడా మర్చిపోలేరు. నాగరాజు, నువ్వు చేసిన దొంగ వ్యాపారాలకి, శేఖర్ తండ్రిని హత్య చేసిన నేరానికి నిన్ను అరెస్టు చేస్తున్నావు. దానికి కావలసిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఇన్స్పెక్టర్ తీసుకువెళ్ళండి. నాన్న, ఈ మర్యాదలతో నిన్ను చూడడానికి ఇన్నాళ్ళు కనిపెట్టుకుని ఉన్నా. నీ కడుపున పుట్టినందుకు చివరకు మాకు ఈ దుఃఖమే మిగిలింది. కస్తూరి, బాధపడకు. నువ్వు పట్టి ఇచ్చింది నీ కన్నతండ్రిని కాదు, ఒక సంఘద్రోహిని. మంచితనానికి ఎన్ని దారులున్నా దుర్మార్గానికి చివరికి ఇదే దారి. ఒక్కొక్కరికి ఇద్దరిద్దరి తప్పుడు సంతాన ప్రాప్తి రస్తు.